ప్రతి దేశం కరెన్సీకి ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే ఒక విలువ ఉంటుంది దాన్ని మారకపు విలువ అని అంటాము అలా అది కాకుండా ఆయా దేశాల కరెన్సీకి సొంత దేశాలలో కొంత కొనుగోలు శక్తి కొనుగోలు విలువ ఉంటాయి అమెరికా డాలర్ ఇండియా రూపాయి మారకం విలువ 75 రూపాయల చిల్లర అనుకుందాం అమెరికాలో డాలర్తో బంగాళాదుంపలు కొనుగోలు చేస్తే ఒక కిలో బంగాళాదుంపలు కొనుగోలు చేయడానికి ఆలు ఆలు అంటాం కదా కొనుగోలు చేయడానికి 1.94 డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాటిని భారతీయ రూపాయలతో పోలిస్తే 1.94 రూపాయలతో పోలిస్తే 147 రూపాయలు ఈ 147 రూపాయలకు కనీసం 7 కిలోల బంగాళాదుంపలు కొనుగోలు చేయవచ్చు అంటే మారక విలువ ప్రకారం అయితే 1 కిలోయే కొనాలి కానీ మనకి 7 కిలోల బంగాళాదుంపలు వస్తాయి దీన్ని అధ్యయనం చేసేటప్పుడు కొంచెం జాగృతగా ఉండాలి ఇండియాలో రూపాయి కొనుగోలు శక్తిని పరిగణలోకి తీసుకుంటే వంట గ్యాస్ ధర ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కువగా ఉంది తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయల మీద 2 రూపాయలు గా ఉంది ఇది ప్రపంచంలోనే అత్యధికం పెట్రోల్ ధర ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది డీజిల్ ధర ప్రపంచంలోనే అత్యధికంగా 8వ స్థానంలో ఉంది భారత ప్రజల తలసరి ఆదాయాలు తక్కువగా ఉన్నందున వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల వారిని ఎక్కువగా బాధిస్తున్నది అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంచనా ప్రకారం పర్చేజింగ్ పవర్ ప్యారిటీస్ డాలర్తో పోలిస్తే 2022లో రూపాయి విలువ 22.62 రూపాయలు పిపిపి విలువ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 22.6 రూపాయలు అదే మారకపు విలువ 75.84 రూపాయలు ఆ విధంగా ఇండియాకు అన్యాయం జరుగుతున్నది ఇండియాలో పిపిపి ప్రకారం లీటర్ పెట్రోల్ ధర $5.2 అమెరికా జపాన్ జర్మనీ స్పెయిన్లలో పెట్రోల్ ధర ఇందులో సగానికి సగం ఉంది 54 దేశాలలో వంట గ్యాస్ ధరలు మనకు అందుబాటులో ఉన్నాయి ఆ సమాచారం అందుబాటులో ఉంది ఇండియా తర్వాత ఎల్పిజి ధరలు ఎక్కువగా ఉన్న దేశాలు టర్కీ ఫిజి మాల్దోవా ఉక్రెయిన్ వంటి దేశాలు తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్న స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ కెనడా బ్రిటన్ వంటి దేశాలలో వంట గ్యాస్ ధరలు ఇండియాతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉన్నాయి 17 రోజులుగా ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి గత 17 రోజుల్లో 14 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పెంచింది 2021లో నవంబర్ 4 నుంచి 2022 మార్చి 22 వరకు 138 రోజులు పెట్రోలియం ధరలు పెరగలేదు దీపావళి సమయంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించారు కొన్ని రాష్ట్రాలలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ తగ్గించారు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిస్తున్నందున పెట్రోల్ ధరలు మళ్ళీ మోత మోగిస్తున్నాయి అంటే ఎన్నికలు నిరంతరం ఉంటే ధరలు అదుపులో ఉంటాయన్న అభిప్రాయం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ పెట్రోలియం ఉత్పత్తుల ధరల భారం ప్రజలను మోడీ ప్రభుత్వం పట్ల వైముఖ్యాన్ని పెంచేదిగా ఉన్నది ఈ అంశాన్ని మోడీ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి తగు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం